చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలతో బాధపడుతున్నారా? మరైతే వెంటనే ఈ వీడియో మీరు చూడాల్సింది. ఇటీవల కాలంలో చాలా మందిలో చిన్న వయసులోనే తల వెంట్రుకలు తెల్లబడడం, చర్మంపై ముడతలు ఏర్పడడం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం తీసుకునే ఆహారం మాత్రమే కాదు, శరీరానికి ఉపయోగించే కాస్మెటిక్స్ కూడా కారణమంటున్నారు వైద్యులు. వృద్ధాప్య లక్షణాలను శరీరం లోపలి లక్షణాలు, బాహ్య లక్షణాలు అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. శరీరం లోపలి లక్షణాలు అంటే అప్పుడప్పుడు అనారోగ్యం ఏర్పడడం, జీర్ణశక్తి మందగించడం వంటి వాటిగా చెప్పుకోవచ్చు. అదే బాహ్య లక్షణాలకు వస్తే చిన్న వయసులోనే చర్మంపై ముడతలు, వెంట్రుకలు తెల్లబడడం, బట్టతల, కీలు నొప్పులు వంటివి ఏర్పడవచ్చు. శరీరం లోపల ఏర్పడే వృద్ధాప్య లక్షణాలు తీసుకునే ఆహారంలో లోపం వలన ఏర్పడుతుంటే, బాహ్య లక్షణాలు మాత్రం ఉపయోగించే కాస్మెటిక్స్ వలన ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి వృద్ధాప్య లక్షణాలను నివారించడం కోసం కొన్ని హోమ్ రెమెడీస్ మీకోసం. రోజ్ హిప్ ఆయిల్. వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో ఇది పర్ఫెక్ట్ హోమ్ రెమెడీ. దీన్ని ఓవర్ నైట్ సీరమ్ గా స్కిన్ కు అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్ పొందుతారు. తర్వాత కోకోనట్ ఆయిల్. కొబ్బరి నూనెలో ఏజింగ్ లక్షణాలను నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది చాలా చౌకైనది మరియు అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని రాత్రుల్లో మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. తర్వాత అలోవెరా. అలోవెరా జెల్ ఏజింగ్ స్కిన్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది ఎక్సలెంట్ హోమ్ రెమెడీ. అలోవెరాతో చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. అలోవెరా వాడడం వల్ల వృద్ధాప్య లక్షణాలను త్వరగా దూరం చేయవచ్చు. నెయ్యి. ఏజింగ్ లక్షణాలను నివారించడంలో నెయ్యి గ్రేట్ రెమెడీ. ఇది చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, దాంతో వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. తర్వాత బటర్. బటర్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. నిద్రించడానికి ముందు బటర్ ను ముఖానికి అప్లై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. బాదం ఆయిల్. బాదం ఆయిల్ లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. ఇది డ్రై స్కిన్ కు చాలా మేలు చేస్తుంది. ఆముదం. ఆముదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంలో ముడతలను, వృద్ధాప్య లక్షణాలను ఒక వారంలో మాయం చేస్తాయి. అంతేకాకుండా ఇది వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో ఎర్లీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.